బిజినెస్మెన్ లో మహేష్ బాబు గారు డైలాగ్ చెప్తారు, అదే డైలాగ్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది, ఫుల్ గా మందు కొట్టేసి అమ్మేసి నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది, కృష్ణ గారు అయితే ప్రత్యేకంగా అమ్మాయిల గురించి చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా ఫస్ట్ ఒరిజినల్ డైలాగ్ తీసుకుంటే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, నేను కొడితే అదో ఎలా ఉంటుందని ఆడి చెప్పడంతో తప్ప నాకు కూడా పెద్ద తెలియదు. లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి, పాడాలనిపిస్తే కసిగా పాడేయండి, చదవాలనిపిస్తే కసిగా చదివేయండి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు, గుర్తు పెట్టుకో. నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్? కొట్టే దిమ్మ ద్రీపాల్. మరి ఇదే డైలాగ్ కృష్ణ గారు ఆయన స్టైల్లో చెప్తే ఎలా ఉంటుంది, నేను కొడితే అదో అలా ఉంటుందని ఆడో ఏడో చెప్పడం తప్ప నాకు కూడా పెద్దగా తెలియదు, ఎందుకంటే ఎప్పటిదాకా నేను ఎవరిని కొట్టింది లేదు. అమ్మాయిలు డైలీ కాలేజ్కి వెళ్ళడం కాదు, సినిమాలు చూడటం కాదు, లైఫ్ లో తినాలనే గోల్ పెట్టుకోండి. తినాలనిపిస్తే కసిగా తినేయండి, బాత్రూమ్కి పరిగెత్తాలనిపిస్తే కసిగా పరిగెత్తండి. ఎవరి మాట వినొద్దు, గుర్తు పెట్టుకో. నీ టార్గెట్ 10 ప్లేట్ పానీపూరి అయితే ఎయిమ్ ఫర్ ద 11th ప్లేట్. తింటే లూజ్ మోషన్స్ పట్టుకు సావాలా చల్. మరి ఇదే డైలాగు మందు గురించి ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది, నేను మందు కొట్టి పందిరా దొండరేస్తానని పొద్దున్న లేచిన తర్వాత మా ఆవిడ చెప్పేంత వరకు నాకు పెద్దగా తెలియదు. లైఫ్లో తాగాలని గోల్ పెట్టుకోండి, తాగాలనిపిస్తే కసుగా తాగేయండి, తాగిన తర్వాత దొండరా అనిపిస్తే కసుగా దొండ్రేయండి. ఎవడి మాట వినొద్దు, ఇంట్లో పెళ్ళం మాట అస్సలు వినొద్దు, గుర్తు పెట్టుకో. నీకంటే పెద్ద తాగుబోతు ఎవడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ క్వార్టర్ అయితే ఇన్ ఫర్ ద ఫుల్ బాటిల్. తాగితే పక్కడి పాకెట్లో డబ్బులన్నీ అయిపోవాలి. అలానే మీరు చాలా కల్చరల్ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, అలాంటి పార్టిసిపేషన్ దాటికి ఒక రోషయ్య గారు వచ్చి మీ పక్కన ఆయన పక్కన నుంచి పాడితే ఆయన కౌంటర్స్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎవరైనా మీలో ఎవరైనా వచ్చి ఒక మంచి పాట పాడితే బాగుంటుంది. ఏం పాట పాడతావు, నీటిలోనే చేపచ్చే పాట పాడుతానండి. నువ్వు చూస్తుంటా పాటలు పాడేవాళ్ళు లేవో, ఏదో కుస్తీ పోటీలకు వెళ్ళవాళ్ళు ఉన్నావు. సరే పాడు. నీటిలోని చెప్పచ్చి నెల మీద పట్టట్టే, మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకున్నా అదే డార్లింగ్. ఏం మాట్లాడుతున్నావయ్యా, నీటిలో చేపచ్చింది మీద పడితే గిరగలు కొట్టేసుకోక సరంజతో ప్రయత్నం చేస్తుంది. ఏం మాట్లావి, ఏం పాటలవి, అసలు మా వయసులో ఎంత మంచి పాటలు పాడేవాళ్ళం. వెళ్ళు వెళ్ళు పో, ఇంకో వస్తున్నా మరండి. ఇదిగో మంచి పాట పాడాలి, పాడు. వెయ్యరా చెయ్యి వెయ్యరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యరా, ఇక్కడిక్కడే చెయ్యి వెయ్యరా, ఏదేదో చేసేయరా. అసలు ఈ వయసులో నేను చేసి ఏం చేయగలను, అసలు నువ్వు పాడేది పాట అని అడుగుతా ఉన్నా, అక్కడ చేస్తే ఏదో అయిపోతుందా, ఎవరైనా వేసారా పన్ను, ఎవరికైనా వేసావా బోలేడు. మరి అలా వేసాడు నీకు పాటలేదు కయ్యా, పో వెళ్ళా. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి వస్తే ఇంకా మంచి డైలాగ్ చెప్తా. నువ్వు ఇప్పుడు మహేష్ బాబు ఈ అమ్మాయి భూమిక అనుకున్నావు. ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ ఊరిని కబడ్డీ ఆడడానికి వచ్చాను, కానీ ఈ అమ్మాయిని చూసిన తర్వాత తీసుకెళ్ళిపోదాం అనుకుంటాను. అరే నువ్వు డైలాగ్ చెప్పడానికి ఇంత టైం తీసుకున్నావు, రేపు దాన్ని తీసుకెళ్ళి కాపరేలా చేస్తారా? అరే నువ్వు ఎవడో నాకు తెలియదురా, కానీ నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా, ఏ కోటి రూపాయలు పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా, కానీ నా గుండెని పట్టుకుపోతావా? అరే ఆమె చూడడానికి భూమి వెతుండొచ్చురా, కానీ ఆమె నా స్వప్న. అరే స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గై తందులు గొబ్బెమ్మన్రా, గంగ్రంతో వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుండు గొబ్బెమ్మని తొక్కేస్తావా? ఇక విషయం తెలుసారా, ఆమెని పెళ్లి చేసుకోక ముందు నేను కోటీశ్వరుడు. కానీ ఇప్పుడు ఎవరు తెలుసా, రోడ్డును పడ్డా నాలా, నువ్వు కూడా రోడ్డును పడకూడదు అని చెప్తున్నా, ఇంత చెప్పినా వినవారా నువ్వు? తన హార్ట్ ఏం చేస్తావు, హార్ట్కు బొక్క పడినందుకు ఎవరికి తెలియదండి, ఒక్కసారి తీసుకెళ్లి పడిన తర్వాత వీడికి కూడా అర్థమవుతుంది, తీసుకుపో. నేను బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే చెప్పుకోదు, ఒక టాప్ మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర నేను ఎంత పేరు తెచ్చుకున్నాను మీకు తెలుసా? ఆ ఇప్పుడు చూపిస్తాను తెలుసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్తే బాయనా. సార్ మీరు మిమిక్రీ వెంకీ కదా? సార్ మీ గురించి పేపర్లోను టీవీలోను చూడటం తప్ప నేరుగా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, నీ జన్మ ధన్యం పో. సార్ సార్ నేను కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, ఒక్క అవకాశం సార్, ఎనీ వాయిస్ సూపర్ గా చేస్తాను సార్. అచ్చా అన్ని వాయిస్లు, అన్ని వాయిస్లు చేస్తాను సార్, అందరి అందరి. అబ్బా అయితే ఒకసారి ఓసమా బిన్ లాడెన్ చేయరా సార్? అవన్నీ తెలీదు, నేనేంటో ఈ వాయిస్ చేస్తే మీరు ఈజీగా గుర్తుపెట్టి నాకు సన్మానం చేస్తారు. చైనా చలో చెయ్,
రాననుకున్నారా లేక రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వలస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ ఆ ఇంద్రుడికి, ఇక్కడ ఈ ఇంద్ర సేనాధికి. సూపర్ చేసావరా, ఒకసారి చిరంజీవి గారికి చేయరా. సార్ ఇప్పుడు నేను చేసింది చిరంజీవి వాయిస్ సార్. చిరంజీవి గారు సార్ ఇంకొక వాయిస్ చేస్తాను, గ్యారంటీ గుర్తుపడతారు సార్. చల్లో చెయ్యి. ఎవడో ఒక్కడి కింద బతకడం తప్ప మాకేం చేత కదన్ను. మీ ఇప్పటి వరకు ఈడి కింద బతుకం, ఈడిప్పుడు చచ్చాడు, ఈడి ప్లస్ లోకి నువ్వు వస్తావా? చేసావరా, ఒక్కసారి ప్రభాస్ కూడా చేస్తే రెండు దగ్గర పోలికలు ఉంటాయి. ఒకసారి ప్రభాస్ జీ ఏం మాట్లాడుతున్నా సార్, చేసింది ప్రభాస్ వాయిస్. నేను ఇంకొకసారి స్టేజ్ మీద కనిపిస్తే నడు రెండు దిగు కామెడీ ముఖం అనేది నడు. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు, నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే నాకు చాలా పిచ్చిరా అన్నా, ఆ డాన్స్ కు పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రే నేను వెళ్ళిపోతారా ఇంకా? నా వల్ల కాదురా ఇది. భాస్కర్ భాస్కర్, పై మాత ఎందుకు అంత స్లోగా చేసావు, రష్మిత్ అంత ఫాస్ట్ గా చేసావు? అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? చేసేసాడు, బాగా చేసేసాడు. ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షి అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. అదిరిపోలా. శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కి వెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక నాలుగు ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే గానీ నీ అహంకారం. చేపల పులుసు పెట్టానండి. ఏ పులుసు? శీలావతి. కత్రినా కైఫ్ ను నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి శీలా శీలాకి జవాని. రెండు రెండు రెండు. నువ్వు వెళ్ళేటప్పుడు మల్లెపూల సెంటు కొట్టుకోవాను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హగ్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ కెళ్ళడానికి మగ్గ ఎవడెవడో అగ్గత పళ్ళు రాలిపోతాయి. ఐ లైక్ ది రియాలిటీ హ్యూమన్. ఏదో ప్రాసకోసం చేశాను తప్ప. పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పెన్ని గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కర్ 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావా చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నాను, టీమ్ లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీమ్ లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత యంగ్ కాదు రాఘవాని. ఎప్పుడు ఎస్వి రంగారావు గారు మీరు తల పగిలిపోతుంది. చాలా రిలీఫ్ గా ఉంది. అదేంటండి దాని పూటకి? ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా జాలి వేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయని కడ్రాయన్ని కష్టాలు ఉన్నాయని కట్టుకున్న దాన్ని వదిలేం కదండి. రేపు మన మ్యారేజ్ తెలుసు కదా? అవునండి. నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్. మన ఇంట్లోనే, మన ఇంట్లోనే. 1+1 సారీ కొన్నా నీకోసం. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. లిప్స్టిక్? ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్. నీ పెద్దలకి ఇదే లిప్స్టిక్. ఏది ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును. ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా కనిపించట్లేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఏంటి ఈ సారీ? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమండి నెట్ ఉంది పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు? ఏమన్నా తింటారా? ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. వాట్ ఎ షాట్! నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా, ఏం లేదా? ఎందుకు లేదు? అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దిచ్చాను, మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడే. నువ్వు నా ఒక్కదానికే మొగుడువి, ఆయన 6 టీమ్ లీడర్ల మొగుడు. ఏంటి మామ ఇంత
రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనంద పడాలే గాని ఆశ్చర్యపోతారేంటి. సారీ అండి, ఏమనుకోకండి. అభిమానులకి ఎవరు అభిమానులు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారా? ఓకే, కానీ సార్ అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. రోడ్డు పక్కన ఉన్న మొక్కలని పీకేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్న. తర్వాత తెలిసింది గంజాయి మొక్కలని. ఆవిడికి నాకు సంబంధం ఉందని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం. నేను పోతానయ్యా, నేను పోతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.